టీడీపీ వారు మిగిల్చిన కన్నీటి నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్నారని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజని అన్నారు. విలేకరులతో ఆమె మాట్లాడుతూ, ఇలాంటి సమయంలో టీడీపీ వారు అల్లర్లు అలజడులు సృష్టించడం దారుణమన్నారు. పల్నాడులోని 7 నియోజకవర్గాలలో ప్రజలు ఓడించి బుద్ధి చెప్పడమే టీడీపీ వారి ఆగడాలకు నిదర్శనమన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు అంబడి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, బొల్ల బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు. చేసిన దుర్మార్గాలకు కావచ్చు, చిత్తు చిత్తుగా 7 నియోజకవర్గాలు ఓడిపోయి పల్నాడు ప్రజలు బుద్ధి చెప్పడమే వాళ్ళు చేసిన అభివృద్ధి అని చెప్పి వాళ్ళందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. మరి 7 నియోజకవర్గాల వాళ్ళు ఏ విధంగా సమాధానం చెప్పారో, అసలు పల్నాడు పరిస్థితి ఏందనేది వాళ్ళకి ఇంకా అర్థం కానట్టుందని చెప్పి మాకంతా కూడా అర్థమవుతుంది. మరి ఈరోజు ఉదాహరణగా చూస్తే మా ఎమ్మెల్యేలలోనే బాధితుల గురించి మాట్లాడారంటే, ఈరోజు మన కొల్ల బ్రహ్మనాయుడు గారు ఉన్నారు, వినుకొండ ఎమ్మెల్యే పుల్లారావు అచ్చమైన బాధితుడు అంటే ఇక్కడ నుంచే మనం మొదలు పెట్టుకోవచ్చు. అసలు మన పల్నాడు ప్రాంత ప్రజలంతా కూడా వాళ్ళ ఇంటి తలుపులు తెచ్చి చూసినా, వాళ్ళ హృదయంలో పొంగి చూసినా వాళ్ళందరూ కూడా మిగిలినే కన్నీటి గాథలే అని చెప్పి చెప్పుకోవచ్చు. అటువంటి కన్నీటి సముద్రంలో ఉంది టీడీపీ ప్రజలు. టీడీపీ నాయకులు ఎప్పుడైతే అధికారంలో ఉన్నారో, మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, పల్నాడు ప్రజలు కావచ్చు, కన్నీల గాథల్లో ఉంచి ఈరోజు బయటకు వచ్చి ఏదో కోలుకొని బాగుపడుతున్నామేమో ఈ వాలంటరీ జాబ్ల వల్ల, అలా గ్రామ సచివాలయం వల్ల వచ్చే జాబుల వల్ల రానున్న కాలంలో ఒక ప్రగతి బాటలో మనం వెళ్తామని చెప్పి కోలుకునే సమయంలో అలజడ్లు అల్లర్లు సృష్టించడానికి కాబోలు మీరంతా కూడా చలో ఆత్మకూరు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆత్మకూరులో బాధితులు ఉన్నారు, అలాగే ప్రతి గ్రామంలో ఈరోజు చిలకలూరిపేటకు వస్తే పతిపాటి పుల్లారావు కానీ పతిపాటి పుల్లారావు దంపతులు చేసిన ఎన్ని అరాచకాలకో ఉదాహరణలు మేమే చూపిస్తాం. బాధితులంతా కూడా ఇక్కడున్నారు. ఆ పేడ ఆర్టిస్ట్ను తేవాల్సిన అవసరం కూడా లేదు, మళ్ళా మీరు దాంతో ఖర్చు పెట్టాలి. నిజమైన బాధితులు అనుక్షణం ఏ రాత్రి తలుపు కొట్టినా కూడా వాళ్ళ గుండెల్లోంచి చెప్పుకుంటారు, సమాజం గురం వాళ్ళ గురించి మాట్లాడతారు. మీరు తెచ్చే బాధితులు ఎక్కడి నుంచి వస్తున్నారో అసలు ఏంటో కూడా తెలియదు. మీరే పరిపాలించి మీరే బాధితులను చూపిస్తే ఇంతకన్నా నవ్వులాట ఏ రాష్ట్రంలో కూడా ఉండదని చెప్పి పక్క రాష్ట్రాలు కూడా చూసి నవ్వుకునే పరిస్థితి. ఇలా చెప్పాలంటే ఈరోజు పల్నాడు ప్రజలు చక్కగా సాగర్ నీళ్ళు వస్తూ ఉన్నాయి, పంటలు వేసుకొని పసిడి పంటలతో పచ్చగా ఉండాల్సిన వాళ్ళని చూసి ఓర్చుకోలేక పల్నాడు ప్రజలు బాధపడతా ఉన్నాడు, దాడులకు గురవుతున్నారని చెప్పి మీరంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మీకు ఉదాహరణ చెప్తా ఉన్నాను, నిన్న పత్తిపాటి పుల్లారావు సవాల్ చేస్తూ ఉన్నాడు పోలీస్ స్టేషన్లో టీడీపీ వాళ్ళని పెట్టి వాళ్ళని కొట్టిస్తా పోలీసులు ఎమ్మెల్యే గారికి వీడియో కాల్ చేసి చూపిస్తున్నారు అని చెప్తా ఉన్నాను. నిజంగా పోలీస్ స్టేషన్లలో టీడీపీ వాళ్ళని కొడతా ఆ వీడియో కాల్ పెట్టి పోలీసులు కనుక మాకు చూపిస్తూ నిజంగా దానికి ఆధారాలు ఏమైనా చూపిస్తే మేము రాజకీయాల నుంచి వదులుకుంటాం. ఆధారం చూపించకపోతే మీరు కానీ పతిపాటి పుల్లారావు గారు, మీరు జగన్ గురించి కానీ, జగన్ గారి గురించి కానీ, చిలకలూరిపేట గురించి కానీ మాట్లాడే అర్హతే మీకు ఉండదని చెప్పి మేము ఇక్కడ నుంచి సవాల్ విసురుతా ఉన్నాం. కాబట్టి పల్నాడు ప్రజలు కావచ్చు, అలాగే ఇక్కడున్న తోటి నాయకులకు కూడా మేమందరం కూడా కలిసి చెప్తా ఉన్నాము, మీ పప్పులన్నీ ఉడకవు, ఇంకా ఆటలు సాగవు, విత్ పర్మిషన్స్ మేము వస్తాము. మీరు వచ్చి ఇంత బాధితులు ఉన్నారు, ఇంతమంది నిజమైన బాధితులు ఉన్నారు, కష్టాలు వాళ్ళు ఎలా పడ్డారో చెప్తారు. మీకు సిద్ధమైతే చెప్పండి, మేము ఇక్కడే సిద్ధం, మేము సవాల్ విసురుతా ఉన్నాం, అందరి తరఫున పల్నాడు తరఫున సవాల్ విసురుతా ఉన్నాం. కాబట్టి ఈ ఆటలన్నీ మానుకోండి, ఈ ఆటలకి మేమంతా కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము, మేము కూడా కాదు నిజమైన బాధితులు సిద్ధంగా ఉన్నారని చెప్పుకుంటాం.